నీకు తెలుసు నాకు లవ్ అన్న మ్యారేజ్ అన్న అస్సలు సెట్ అవ్వదని. లుక్ ధ్రువ, నీ రీజన్ నాకు కన్విన్సింగ్ గా ఉంటే మార్క్ మై వర్డ్స్, ఐల్ కాల్ ఆఫ్ ద వెడ్డింగ్. ఈ కోపమే తగ్గించుకోవాలి. ఐమ్ గోయింగ్ టు యుఎస్. బొక్కలో ట్రూ లవ్ అది శ్రవణ్ గారితో దొబ్బేసిందిరా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాట్, నీకు తెలీదా ఐ లవ్ ధ్రువ? అసలు లైఫ్ మీద ఫోకస్ లేదు, ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ గొడవలు అని తిరుగుతాడు, అలాంటి వాటితో ఎలా ఉండగలవు? నేను చెప్పిన తర్వాత తను ఏమందో తెలుసా? ఐ లైక్ గైస్ విత్ పాస్. ఆద్య చాలా మంచి అమ్మాయిరా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఆ ప్రకాష్ గారు, యా ఓకే సూపర్ బ్రహ్మాండం. నెక్స్ట్ మంత్ 18th ముహూర్తం బాగుందంట. ఓకేనా? ఓకే అని చెప్పేయండి. అలాగేనండి, ఓకే అండి, మేము చూసుకుంటాం, అన్ని ముహూర్తాలు చూసుకుంటాం. ఓకేమా, నెక్స్ట్ మంత్ 18th ముహూర్తం బాగుందంట, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం, నీకు ఓకేగా? అరే ధ్రువ, ఏంటండి వీడు? హాయ్ ధ్రువ, మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది తెలుసా? యా, ఇప్పుడే తెలిసింది నాకు. కానీ నువ్వు నాకు అది చెప్దామని ఫోన్ చేసావా? నేను ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే ఫస్ట్ చేసావు. చూసావా మన ఐడియాలజీ ఎలా కలిసిందో, ఇప్పుడు మనం కూడా కలిసిపోతున్నాము. అద్యా, నేను అందుకు కాల్ చేయలేదు. మరి దేనికి కాల్ చేసావు? ఓ, షాపింగ్ గురించా? నాకైతే సాటర్డే సండే ఫ్రీ, అప్పుడు వెళ్దామా? అద్యా, డోంట్ యాక్ట్ లైక్ అ కిడ్. నేను మాట్లాడేది వినకుండా మాట్లాడుతున్నావు ఏంటి? సారీ సారీ, చెప్పు. అద్యా, నువ్వేమన్నావు? నా రీజన్ కన్విన్సింగ్ గా ఉంటే ఈ పెళ్ళి ఆపేసానని చెప్పేసి అన్నావు కదా, మరి ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కూల్ ధ్రువ, కూల్. నేను నీకేం చెప్పాను? నాకు నీ రీజన్ కరెక్ట్ అనిపిస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తానని చెప్పాను. కానీ లాస్ట్లో ఏం చెప్పానో ఒకసారి గుర్తు చేసుకో. ఏం చెప్పావు? నా రీజన్ సెన్సిబుల్ గా ఉందన్నావు, అంటే కన్విన్స్ అయినట్టే కదా. డోంట్ యూ థింక్ యూఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్? ఒక్కసారి గుర్తు తెచ్చుకో ధ్రువ. ఆద్యా, డోంట్ ప్లే విత్ మీ, అసలుకే పిచ్చ కోపం మీద ఉన్నాను. ఐఎమ్ నాట్ జోకింగ్ ధ్రువ. నేను ఏం చెప్పానంటే ఐ లైక్ గైస్ విత్ పాస్ట్ అని చెప్పాను. దాని అర్థం ఏంటిప్పుడు? వద్ద అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆపవా? మేబీ ఆపనేమో. ఆద్యా, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. నువ్వు ఆపకపోతే నేను ఆపుతా, అండ్ ఐఎమ్ ప్రిటీ కేపబుల్ ఆఫ్ దిస్. కానీ మా అమ్మ గురించి ఆలోచించి ఆగుతున్నాను అంతే. ఆద్యా, సే సంథింగ్. ఓకే ధ్రువ, ఐల్ క్యాన్సిల్ ఆల్ ది అరేంజ్మెంట్స్. కానీ దానికన్నా ముందు నువ్వు నాకు ఒకటి ప్రామిస్ చేస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏం చేయాలి? నాకు నీ పార్టీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుంది. టేక్ మీ అవుట్ విత్ యూ కొన్ని రోజులు. నువ్వు అది చేయగలితే నేను డెఫినెట్గా పెళ్ళాపేస్తాను. లేదా ఆద్యా, నీలాంటి వాళ్ళకి అవన్నీ సూట్ అవ్వవు. నీకెవరు చెప్పారు నేను అడ్జస్ట్ అవ్వలేనని? ఐ డూ గో టు పార్టీస్, ఐ డూ డ్రింక్. ఆఫీస్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. అయినా తాగినంత మాత్రాన అన్ని చేసినట్టు కాదు కదా, ట్రై టు అండర్స్టాండ్. నేను కంఫర్టబుల్గా ఉండగలనో లేదో అది నేను చూసుకుంటాను. యు టేక్ మీ అవుట్ విత్ యూ, అయినా నేను వచ్చేది నీతోనే కదా, సో నాట్ ఎ ప్రాబ్లం. ఆద్యా, ట్రై టు అండర్స్టాండ్ కదా. నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ లాగా తీసుకెళ్ళమంటున్నానా? టేక్ మీ అవుట్ లైక్ ఎ పొటెన్షియల్ ఫ్రెండ్, అంతే కదా? ఓకే ఆద్యా, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు. అయినా నువ్వు ఇంట్లో ఉంటావు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అదంతా నేను చూసుకుంటా, ఆఫీస్లో వర్క్ ఉందని చెప్తాను. అయినా మా ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలో నేను చూసుకుంటాను, మిగిలినవి నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు అసలు మాట వినవు కదా? అస్సలు వినను. రేపు నీ ఆఫీస్ దగ్గర 7:30 ఉంటాను, నువ్వు రెడీగా ఉండు. ఓకే బాయ్. ఆద్యా, హాయ్ ధ్రువ, నేను మీ ఆఫీస్ కింద వెయిట్ చేస్తున్నాను. ఆర్ యు సీరియస్ ఆద్యా? హాయ్, పార్టీకి టైం అవుతుంది, కమ్ ఫాస్ట్. సరే వస్తున్నా, ఆగు.
చిన్న పిల్లలా చేస్తుంది. వెరీ ఫనీ. నువ్వు ఇక్కడ కూర్చో, ఏమైనా ఆర్డర్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలనాడు ప్రేమే వద్దనుకున్నాడు, ఈరోజు రాధను పట్టుకుని పబ్బుకొచ్చాడు. ఏ చెప్పేదేని బే, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందిరా? అది జరిగింది. హే బ్యూటిఫుల్, లోన్లీగా ఉన్నట్టున్నావు, డి వాంట్ సమ్ కంపెనీ? నో థ్యాంక్స్. ఒక్కదానే ఉంటే బోర్ కొడుతుంది కదా, కమ్ డాన్స్ విత్ మీ. సారీ, నిన్న ఫ్రెండ్తో వచ్చాను. నేను నిన్ను చాలాసేపటి నుంచి చూస్తున్నా, ఒక్కదానివే ఉన్నావు. లెట్ మీ గివ్ యూ సమ్ కంపెనీ. నో రై, ఏం కావాలరా మీకు? హే, హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? ఒక అమ్మాయి ఈ టైంలో ఒకటి నమ్ముకొని పబ్బుకి వచ్చింది అని అంటే వాడు బాగా కావాల్సిన అయి ఉండాలి కదా. ఈ టైంలో వాడికి హెల్లు గిల్లు అంటే బెల్లు పగిలిపోయేలా కొడతాడు. ఒంటరిగా ఉంటే సింగిల్ అనుకున్నా బ్రో, ఎవరైనా అలానే అనుకుంటారు. సారీ సారీ బ్రో, సారీ బ్రో, సారీ బ్రో. వెళ్ళండి వెళ్ళండి, పదా వెళ్దాం. ఎంత బాగుంది కదా ఇలా వెళ్తుంటే. బొచ్చులే. అవునవును. ధ్రువ, కారాపు కారాపు. ఎందుకు? పానీపూరి తిందాం పదా. పానీపూరియా? ఇట్స్ వెరీ అన్హైజీనిక్. ఎప్పుడో ఒకసారి తింటాం ధ్రువ, పదా. నా వల్ల కాదు, కావాలంటే నువ్వు తిను. ఎప్పుడు పప్స్ ఇవేనా, ఇలా చిన్న చిన్నవి కూడా ఎంజాయ్ చేయాలి. పదా వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు. ఈవెంట్ చాలా బాగా జరిగింది కదా, అయినా ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ధ్రువ, ఐస్ క్రీమ్? ఏ వద్దు, నాకు సైనసైటిస్ ఉంది, నాకు ఈజీగా జలుబు అవుతుంది, కావాలంటే నువ్వు తిను. ఏం ధ్రువ, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తావు, ఇంత ఆలోచిస్తావెందుకు, ఒక్కసారి తిను పదా. ఏం కాదు, నాకు వద్దు, కావాలంటే నువ్వు తిను. ఐస్ క్రీమ్ అంటే
ఏమైంది? ఇక్కడ ఏంటి? ఇదిగో నాన్న, ఈ సూప్ తాగు, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. మెల్లగా తాగు, వేడిగా ఉంది కదా. ఏంటమ్మా ఇంత వేడిగా ఉంది? అంత వేడిగా తాగితేనే తొందర సెట్ అవుతుంది. 2-3 times తాగామనుకో మొత్తం సెట్ అవుతుంది. సరేమ్మా నేను వెళ్తున్నాను. లంచ్ లో కూడా సూప్ పెట్టివనా? వద్దమ్మా నేను ఆఫీస్ లో చేస్తాను, సూపు వచ్చినాక తాగుతానులే. నువ్వెప్పుడు నా మాట విన్నావని. యా ప్రకాష్, నేను లంచ్కి పైకొచ్చాను. ఢిల్లీ క్లయింట్స్కి అర్జెంటుగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించాలి, సో కొంచెం ఆ పని పైన ఉండవా? ప్రకాష్ నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఆద్య ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? చెప్పాద్య. నేను ఆఫీస్ కింద ఉన్నాను, త్వరగా రా. వాట్, నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదా నీకు థ్రోట్ పెయిన్ ఉందని చెప్పావు. అవును, అందుకే నీకోసం సూప్ తీసుకొచ్చాను, ఇది తాగు తగ్గిపోతుంది. ఇదిగో నాన్న, ఈ సూప్ తాగు, తొందరగా రిలీఫ్ ఇస్తుంది. ఏంటి? సాంగ్ చాలా బాగుంది కదా. ఆద్య, నాకు నీ కంపెనీ చాలా నచ్చింది. మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మనం ఇలాగే కలుద్దాం, వన్స్ ఇన్ అ వైల్. కలవడం అదంతా వరకు చాలా బాగుంది, కానీ ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవన్నీ ఇప్పుడు ఎందుకు? అదేంటో అది అలా అంటావు? మన అగ్రిమెంట్ ప్రకారంగా మనం ఇలా ఫ్రీక్వెంట్ గా కలుద్దామని అనుకున్నాం కదా. అది కూడా నిజమే, కానీ వెయిట్, 1 more whiskey ప్లీజ్. ఓ చాలమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, పదా పోదాం. ఇంకొకటి ప్లీజ్, లాస్ట్. అమ్మా తల్లి, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, పదా పోదాం. నో, ఇంకొకటి లాస్ట్. ప్లీజ్ పదా. ఓకే, ఎహే పదా పోదాం.